హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియ వంటలు. మీరు చూస్తున్నది ఈ మధ్య యూట్యూబ్లో నెట్లో ట్రెండ్ అవుతున్న, ట్రెండింగ్లో ఉన్న ఒక ర్యాప్ అండి. వెజిటబుల్ ర్యాప్ ఇది. వీటి పేరే ట్రెండింగ్ ర్యాప్స్ అని పెట్టారు. నాకు ఈ కాన్సెప్ట్ చాలా నచ్చిందండి, మీ అందరికి కూడా షేర్ చేయాలనిపించింది. ఆ విధానం చూద్దాం. చక్కగా ఒక చిన్న ఎగ్ పొరుడు తయారు చేసుకుందామండి. ప్యాన్లో చిటికెడ్ ఆయిల్ హీట్ చేసి ఒకటి లేదా రెండు ఎగ్లు బీట్ చేసి వేసేయండి. హై ఫ్లేమ్లో జస్ట్ ఒక్కసారి ఒక పొరటు, ఎక్కువగా బీట్ చేయవలసిన అవసరం లేదు, కాస్త పెద్ద ముక్కలు ఉండేలాగానే. చిటికెడ్ సాల్ట్ అండ్ చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్, ఫ్రెష్గా తయారు చేసుకున్న బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసేయండి. చిటికెడు సింపుల్గా ఒకసారి అలా రెడీ చేసుకుని పొరటును పక్కన పెట్టేసుకోండి. ఇది మనం ర్యాప్స్లో ఎలా వాడాలో మీకు తర్వాత చెప్తాను. కొంచెం బ్లాక్ పెప్పర్ చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి ఆ ఎగ్ పొరటకి. డన్. ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. చక్కగా దోరగా కలర్ చేంజ్ అవ్వకుండా లైట్గా ఒక్కసారి అలా పెద్ద ముక్కలుగా బీట్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, తోటివారితో షేర్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పర్ఫెక్ట్, రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక ప్యాన్ పెట్టేయండి, డ్రై ప్యాన్. చక్కగా ప్యాన్ని హీట్ అవ్వనివ్వండి. మంచి హీట్లో ఉన్న ప్యాన్ మీద హై ఫ్లేమ్లో రెడీ చేసుకున్న పెద్ద సైజు చపాతీలు. ఇది సింపుల్ గోధుమ పిండి అండి, సింపుల్ చపాతీ పిండి. ఇంకా వేరే ఏ రకమైన ఫ్లోర్స్ ఇందులో లేవు. గోధుమ పిండితో పెద్ద సైజు చపాతీ తయారు చేశాను. ఆ చపాతీని రెండు వైపులా లైట్గా కాల్చుకుంటాను. ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఇది మనం ర్యాప్ చేసుకోవాలి అంటే చుట్టుకోవాలి, విరిగిపోతుంది ఎక్కువగా ఫ్రై చేశారంటే. సో లైట్గా అలా ఒక్క నిమిషం పాటు ఏ సైడ్ బి సైడ్ రెండు సైడ్లు కాల్చుకోండి, పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. ఈ కలర్ చూసారా, కొంచెం లైట్గా కలర్ రానిచ్చానండి. ప్యాన్ కంప్లీట్ హీట్గా ఉంది, హై ఫ్లేమ్లో ఉంది. సో ఒక్క నిమిషం పాటు ఉంచితే సరిపోతుందండి. లైట్గా బబుల్స్ వచ్చేస్తాయి, ఆ స్టేజ్లో మనం తీసి పెట్టేసుకోవచ్చు. మీకు ఇక్కడ రెండు రకాలుగా నేను ర్యాప్స్ చేయబోతున్నాను. సో రెండు పెద్ద సైజు చపాతీలు రెడీ చేసేసుకుంటాను. పర్ఫెక్ట్. ఇది కూడా అలాగే ఏ సైడ్ బి సైడ్ లైట్గా హై ఫ్లేమ్లో కాల్చేసుకోండి. పర్ఫెక్ట్. ఎక్కువగా చపాతీని కాలనివ్వకండి, ఈ ఒక నియమం గమనించండి. పర్ఫెక్ట్. చపాతీ ఎలా ర్యాప్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. చూపించిన విధంగా చపాతీని ఒక సైడ్ నాలుగు పార్ట్స్గా చేసుకుంటే ఒక పార్ట్ మాత్రం డీప్ కట్ చేసేసి కంప్లీట్గా కట్ చేయండి. మిగిలిన మూడు వైపులా నేను కట్ చేయట్లేదండి. జస్ట్ నాకు ఈ చపాతీ నాలుగు పోర్షన్స్ కింద కావాలి. నాలుగు రకాల ఐటమ్స్ పెట్టబోతున్నాను, ఫిల్ చేయబోతున్నాను. సో జస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఆ పార్టేషన్ కోసం మాత్రమే. చూసారా, ఒక సైడ్ కట్ చేశాను, మిగిలిన రెండు వైపులా జస్ట్ చిన్న మార్కింగ్ చేసుకున్నాను అంతే. సో ఒక గ్రీన్ చట్నీ అండి ఇది, సింపుల్ గ్రీన్ చట్నీ. పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం నిమ్మకాయ, కొంచెం సాల్ట్, అంతే. మిక్సీలో రెడీ చేసుకున్నానండి. ఈ గ్రీన్ చట్నీ ఈ ర్యాప్స్కి మంచి టేస్ట్ ఇస్తుంది. పర్ఫెక్ట్. ఇలా ఇది చూసారా, ఇది లిట్యూస్ అని మనకి వెజిటబుల్ మార్కెట్స్లో, న్యాచురల్స్ ఇలాంటి వాటిల్లో దొరుకుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కంప్లీట్ వాటర్ బేస్డ్ లీఫ్, మంచి హెల్దీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక పోర్షన్లో మన ఎగ్ పొరటు అరేంజ్ చేశాను, మరో పోర్షన్లో ఆ లీఫ్ మీద సన్నగా తరిగిన కొంచెం ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరుక్కున్న కొంచెం టమాటా ముక్కలు చూపించిన విధంగా. పర్ఫెక్ట్. ఇక్కడ నేను వెజ్ మైనీస్ వాడుతున్నానండి. మైనీస్ ఒక దాంట్లో వాడదాం, మరొక దాంట్లో మీరు సాసెస్ కూడా, అంటే టమాటా కచప్ లాంటివి కూడా వాడుకోవచ్చు. అది కూడా నేను ఒక ర్యాప్ చూపిస్తాను మీకు. పర్ఫెక్ట్. చూసారా, ఇందులో నాకు ఒకటి నచ్చిన విషయం ఏంటంటేనండి, ఏ వెజిటబుల్స్ వాడాలి అనే దాంట్లో పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి. మన దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా ఈ ర్యాప్స్ తయారు చేసుకోవచ్చు. చూసారా, ఆ కట్ చేసిన ఒక పార్ట్ని చక్కగా, ఈ ఫోల్డింగ్ విధానం చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఎంత చక్కగా ఇలా ఫోల్డ్ చేయటం వల్ల ఆ లేయర్స్, మనం తినేటప్పుడు మనం వాడిన ప్రతి ఫ్లేవర్ ఆ పంటి కిందకు వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది.
చక్కగా మనం దీన్ని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోబోతున్నామండి నూనెలో లేదా నెయ్యిలో. చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నిజంగా ఆ కాన్సెప్ట్కి మనం మార్క్స్ ఇవ్వచ్చండి. ఇలాంటి ర్యాపర్స్ ఇలాంటి మనం రోల్స్ తయారు చేస్తూ ఉంటాం. బట్ ఎలా తయారు చేసినా ఇంత ఫ్లేవర్ఫుల్గా ఇలా చక్కగా అన్ని ఫ్లేవర్స్ మనకు ఒక బైట్లో వచ్చేలాగా ఈ కాన్సెప్ట్ కనిపెట్టారండి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చూడండి మరి ఇంకొకసారి నేను ఇంకొక ర్యాపర్ కూడా చూపిస్తాను. దీంట్లో మనం కొంచెం బాయిల్ చేసుకున్న ఆలు అవి వాడదాం. చూడండి పర్ఫెక్ట్గా ఒక సైడ్ కంప్లీట్ డీప్ కట్ చేశాను, మిగిలిన మూడు పోర్షన్స్ని జస్ట్ మార్కింగ్ చేసుకుంటాను. ముందు సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేశాను. పర్ఫెక్ట్. ఇక్కడ నేను టేస్ట్ కోసం టమాటా కచప్ వాడుతున్నానండి. చూపించిన విధంగా ఓ టీ స్పూన్ యాడ్ చేసేసి అలా స్ప్రెడ్ చేసేయండి. పర్ఫెక్ట్. రెండో దాంట్లో నేను మీకు చెప్పానండి, ఒక్క ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ బాయిల్ చేసిన ఆలుని ఇలా చక్కగా చక్రాల్లాగా కట్ చేసేసుకున్నాను. ఓ మూడు సెట్ అయినాయి అక్కడ. అలాగే కొంచెం ఉల్లి తరుగు, అలాగే టమాటా తరుగు. ఈ ఉల్లి తరుగు టమాటా తరుగు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి తినేటప్పుడు. వెజ్జీస్ ఇచ్చిన ఆ ఫ్రెష్నెస్ మీకు పొందగలుగుతారు. పర్ఫెక్ట్. అలాగే ఓ పీసు లిట్యూస్ కూడా వాడాను. లిట్యూస్ దొరికితే వాడుకోండి, కంపల్సరిగా వాడే ప్రయత్నం చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. చాలా చాలా మంచి లీఫ్ అన్నమాట. ఇంపోర్టెడ్ అనుకుంటాను ఇది, చాలా బాగుంటుంది. అలాగే ఒక్క చీజ్ ఇక్కడ వాడానండి నేను. ఆ చీజ్ అలా చూపించిన విధంగా ఆ ర్యాపర్ అలా అరేంజ్ చేసేసాను. నాలుగో పోర్షన్లో కొంచెం గ్రీన్ చట్నీ కూడా వాడేశాను. పర్ఫెక్ట్. చూసారా, అగైన్ ద సేమ్ ప్రాసెస్. మీరు ఇక్కడ ఉల్లిపాయను కూడా, ఉల్లిపాయలు టమాటాలు కూడా వీలైతే ఇలాగే చక్రాల్లాగా సన్నగా ఆ స్లైస్ చేసుకుని కూడా వాడుకోవచ్చండి. తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. జనరల్గా మనం శాండ్విచెస్లో వాడుతూ ఉంటాం. అలాగే మీరు ఇక్కడ కుకుంబర్ కూడా వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్. చూసారా, చక్కగా రెండు రేపర్స్ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. మూడోది కూడా ఉందండి, చెప్పాను మీకు. ఈ దీంట్లో ఏ వెజిటబుల్స్ వాడాలి, కర్రీస్ కూడా వాడుకోవచ్చండి. కర్రీస్ కూడా లోపల సెట్ చేసేసి మిగిలిన విధానం అంతా యాజ్ ఇట్ ఈజ్గా టమాటా ఉల్లిపాయ కర్రీలాగా ఇగురులాగా తయారు చేసేసుకుని కూడా ఇందులో వాడేసుకోవచ్చు. అలాగే బంగాళదుంప. సో చక్కగా రెండు రేపర్స్ రెడీగా ఉన్నాయి. సేమ్ మళ్ళీ ఒక్కసారి బాగా హీట్లో ఉన్న ప్యాన్ మీద కొంచెం నెయ్యి, నూనె లేదా బటర్, ఎలా అయినా మీరు ఏదైనా వాడుకోవచ్చు. చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ క్రంచీనెస్ అవుట్ సైడ్ వచ్చేస్తుంది, అవుటర్ లేయర్. లోపల ఎలాగూ వెజ్జీస్ ఉన్నాయి, చాలా జ్యూసీగా ఉంటాయి. తినేటప్పుడు టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి, చాలా బాగుంది. నాకైతే ఆ కాన్సెప్ట్ కానివ్వండి, ఆ హెల్దీగా ఆ తయారు చేసిన విధానం కానీ చాలా నచ్చిందండి. సో తప్పకుండా ఈ విధానం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చూడండి ఇలా చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకున్నారంటే ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఆ వెజ్జీస్ తినడానికి మారం చేసి ఆ పిల్లలు కూడా మీరు ఇలా తయారు చేసి ఇచ్చారంటే ఖచ్చితంగా నచ్చుతుందండి, చక్కగా తినేస్తారు. పర్ఫెక్ట్. చక్కగా రెండు రేపర్స్ కాల్ చేసుకున్నానండి. ఇలా సెంటర్కి చక్కగా ఒక్కసారి అలా కట్ చేసేసుకున్నారంటే ఆ లోపల ఉన్న వెజ్జీస్ అవి తినడానికి కూడా వీలుగా ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్గా ప్రతి బైట్లోనూ మీకు ఆ లిట్యూస్, ఆ ఎగ్ పొరటు, మీరు వాడిన ప్రతి వెజిటబులు, ఆ సాసెస్ అన్నీ ప్రతి బైట్లోకి మీరు ఎంజాయ్ చేయగలుగుతారండి. అదే ఇందులో స్పెషాలిటీ. పర్ఫెక్ట్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలా ఆ కాన్సెప్ట్, పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అండి. చక్కగా చూపించిన విధంగా రెసిపీ ఫాలో అవ్వండి. చక్కగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంత పెద్దగా ఏమీ లేవండి. మీరు ఏ కర్రీ లాంటిది కానీ, సాసెస్ కానీ, మైనీస్ కానీ, ఇందులో ఏ వెజిటబుల్స్ వాడాలి, ఇలా ఇందులో రూల్స్ ఏమీ లేవండి. చక్కగా మీకు ఏది నచ్చితే అది వాడుకోండి. ఏది వాడినా ఆ గ్రీన్ చట్నీ ఒకటి, ఇంకోటి మైనీస్ ఒకటి తప్పనిసరిగా వాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే బ్లాక్ పెప్పర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. పర్ఫెక్ట్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటివారితో రెసిపీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.